కరెక్ట్ చెప్పాలంటే యూట్యూబ్ లో వచ్చే అన్ని చెప్పే అన్ని నిజాలు అయిపోతాయి, యూట్యూబ్ లో ఉండే అన్ని నిజాలు అయిపోతాయి. అంటే ఆయన చెప్పిన అన్ని నిజాలు రాకేష్ మాస్టర్ గారు కరెక్ట్గా నిజాలు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానండి. అది అంటే ఆ విషయంలో అయితే అంటే చాలామంది అడుగుతున్నారు, వచ్చి మాట్లాడచ్చు కదా, చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. నాకు ఇష్టం లేదండి, అంటే ఆయన ఒక గురుస్థానంలో ఉన్నారు, గురుస్థానంలో ఉండి అలా అబద్ధాలు చెప్పడం నాకు అస్సలు నచ్చలేదండి. అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇదన్నా చెప్తున్నాను. అంటే చాలా బాధకరమైన విషయం అండి. చాలామంది ఇంటర్వ్యూ ఉన్నారు, అవసరం లేదు అంటే ఆయన బ్యాడ్ చేయదలుచుకోలేదు నేను. మా భార్య ఏది పునుగులు బజ్జీలు ఇడ్లీలు అమ్ముకున్నారంట. మరి మాస్టర్ గారు ఎప్పుడు చూశారు పునుగులు బజ్జీలు అమ్ముకోవటం? నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అది ఎంత బాధ అంటే తను 2-3 డేస్ భోజనం కూడా చేయలేదండి. ఎందుకు ఆ మాట, నేను వెళ్ళి అడుగుతాను, వద్దొద్దు అడగద్దు మాస్టర్ గారు కదా బాగోదు అంటే, సరే నేను వెళ్ళి కేసు పెడతాను అంటే మా పక్కింటి వాళ్ళు కేసు పెడతాను తీసుకెళ్తానంటే వద్దొద్దండి, వద్దు మా మిస్సెస్ అన్నారు వద్దొద్దు కేసు అయ్యే వద్దండి అన్నారు. నేనే వెళ్ళి అడుగుతాను అన్నారు. కానీ నేనే వద్దు, ఎందుకు అంటే నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఆయన మనస్సాక్షికి తెలుసు అండి, దేవుడికి తెలుసు. ఇది మాకు ఇంకో విషయం, మాకు భోజనాలు పెట్టారంటున్నారు. అంటే తిండి పెట్టి పోషించామండి. తిండి పెడతానికి ఏంటండి, మా ఎవరికి తినటానికి లేదు, ఆయనకి లేదు మాకు లేదు తినటానికి. ఆయనే తిండి పెడితే మేము దొంగచాటు ఫంక్షన్ హాల్స్కి ఎందుకు వెళ్తాం, దొంగచాటు ఫంక్షన్ హాల్స్కి ఎందుకు వెళ్తాం అంటే చాలా బాధతో చెప్తుందండి ఇది. మేము ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి కొంచెం బియ్యం ఉంటే మాస్టర్ గారికి వండి పెట్టి చేసి మేము ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి అక్కడ దొంగచాటుగా తినేసి ఆ స్వీట్స్ ఏమైనా ఉంటే ఆయనకి తీసుకొచ్చి ఇచ్చేవాడు. అలా చేసాం. అవన్నీ అయి చెప్పకుండా ఆయన అంటే ఏయో ఏ అబద్ధాలు చెప్తున్నారు నాకంటే సంబంధం లేకుండా చెప్తున్నారండి. నాకు అదొకటే చాలా బాధ వేస్తుందండి. నిజాలైతే చెప్పచ్చు, చెప్పనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజాలైతే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. నేను సాంగ్స్ ఇప్పించాను, నేను తిండి పెట్టానంటే మాస్టర్ గారు ఏ సాంగ్ ఇప్పించారండి నాకు చెప్పమనండి. ఎవరు టాలెంట్ లేకుండా ఎవరు పైకి రాలేరండి, ఎవరు టాలెంట్తో వాళ్ళు వస్తారు. అంటే ఒకరు ఇప్పించారు ఒకరు చేస్తారు, అది చాలా తప్పండి. నాకు ఇంతవరకు మాస్టర్ గారు ఒక్క సాంగ్స్ ఇప్పించలేదు, మాస్టర్ గారు వల్ల కూడా నాకు ఒక్క సాంగ్ కూడా రాలేదండి. కానీ ఇప్పటికీ ఆయన నాకు గురువే, ఎందుకంటే ఆయన ఆయన దగ్గర అసిస్టెంట్ చేశాను కాబట్టి. ఆయన దగ్గర నేను నేర్చుకున్నానండి, క్లాసికల్ నేర్చుకున్నాను రాకేష్ మాస్టర్ గారి దగ్గర. జిమ్నాస్టిక్స్ ఒకటి నేర్పించేవాళ్ళు, ఆ టైంలో నాకు బ్యాక్ పెయిన్ అయ్యి వచ్చిందండి. ముద్రలు నేర్పించేవాళ్ళు ఇన్స్టిట్యూట్లో కూడా. అంటే తిండి పెట్టి అని అన్నారు. అంటే నాకు చాలామంది ఎరా తిండి, ఆయన తిండి పెడితే ఇలాగ అంటే సీనియర్ డాన్సెస్ తెలిసిన వాళ్ళకి అందరూ చెప్తున్నారండి, ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా, మీరు అంత చేసి పెట్టారు కదా మాస్టర్ గారు. కానీ సీనియర్ డాన్సర్స్ తెలుసు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఉండేవాళ్ళు, తెలియని వాళ్ళు, వాళ్ళేంటంటే ఏంటి మీరు అలా చేశారు, పాపం తిండి పెట్టారు కదా మాస్టర్. మేము కష్టపడ్డామండి మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసులో ప్రాక్టీసులు చేసి, మామూలు ప్రాక్టీస్ కాదు, నైట్ వరకు చేసి ఆయన ఆఫీసులకి అటు ఇటు వెళ్తే ఆయన వచ్చిన తర్వాత మేము వండి పెట్టి మేము తిండి పెట్టి మేము క్లాసులు చెప్పి చేస్తే. ఇంకోటి ఇంతవరకు నేను షూటింగ్స్ చేసిన పేమెంట్లు, నాకు 2 పేమెంట్లు వస్తాయండి, డాన్సర్ పేమెంట్ అసిస్టెంట్ పేమెంట్. నాకు మ్యారేజ్ అయ్యే వరకు ఒక 5 పైసలు నేను తినలేదండి, తీసుకొని ఇంటికి పంపించలేదు. నేను బట్టలు కొనుక్కోవాలి, ఏమన్నా బట్టలు నా అమ్మని ఊరి నుంచి పంపిస్తారంతే. 2 పేమెంట్ ఈ మాస్టర్ గారికి ఇచ్చేవాడి అండి. అంటే మాస్టర్ గారికి ఇన్ ద సెన్స్ ఇన్స్టిట్యూట్కే ఖర్చు పెట్టేవాళ్ళు. బోర్బండ్లో మాస్టర్ గారు ఇల్లు కడితే దానికి కానీ ఇన్స్టిట్యూట్లో ఉండేదానికి కానీ ఇయే చేసి చెప్పాం. ఇంకోటి ఏంటంటే చెప్పారు బోర్బండ్లో ఫ్లోర్ కడతంటే ఒక ఫ్లోర్ నీకు ఇస్తాను శేఖర్, ఒక ఫ్లోర్ సాంసరామాయకి ఇస్తాను, ఒక ఫ్లోర్ నేను తీసుకుంటాను అలా అన్నారు. అది మేము అడగలేదే, మాకు ఇవ్వలేదు, మేము అడగలేదు. ఆయన హ్యాపీగా ఉంటే చాలు ఎక్కడైనా, ఎవరు పర్సనల్స్ ఆల్కుంటే. కానీ ఇలా ఇలా వచ్చి చెప్పడం వల్ల చాలా ఇదండి. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే నేను చెప్తే ఆయన బ్యాడ్గా ఉంటుంది. సారీ, చాలా ఎమోషన్ అయినట్టుందండి, చాలా సారీ అండి. హ్యాపీ ఉగాది సార్ మొహమ్మద్ సలీం. థ్యాంక్ యూ సలీం, థ్యాంక్ యూ అమ్ముల్ నాయుడు. లీవ్ ఇట్ సార్. ఓకే ఓకే అమ్ముల్ నాయుడు. అంటే అంత కష్టపడి 10 ఇయర్స్ చేశాం, 9 ఇయర్స్ చేశాం కష్టపడి. కష్టపడి అంత చేసి అంటే మా లైఫ్ చాలామంది అంటే వాళ్ళ రిలేటివ్స్ అండి. రిలేటివ్స్ అంటే మా మాస్టర్ గారు అల్లుడు బామ్మార్ది వీళ్ళు వచ్చి కూడా వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు, సత్యగారు ఉండి వెళ్ళిపోయాడు. సత్యగారు 2-3 ఇయర్స్ ఉండి మళ్ళీ తిండి అంటే ఫుడ్ అంటే ప్రాబ్లమ్ ఇస్తారు, ఫుడ్ ప్రాబ్లమ్స్తోనే వెళ్ళిపోయారు. మాకు ఫుడ్ కరెక్ట్గా లేదు చేయలేదని మీరు తిండి పెట్టామన్నారు. వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు, మాస్టర్ గారు అన్నారు శేఖర్ నన్ను వదిలేళ్ళద్దురా, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళదు వెళ్ళద్దు అంటే సరే మాస్టర్ నేను మీ దగ్గరే ఉంటాను. ఆయన నమ్ముకొని నేను 8-9 ఇయర్స్ ఉన్నానండి. అంటే అదే 8-9 ఇయర్స్ ఆయన నమ్ముకొని ఉన్నందుకు నన్ను ఇలా బ్యాడ్ చేశారు. ఓకే నాకు ప్రాబ్లం లేదండి, అంటే దేవుడు అనే ఉన్నారు, ఆయన చూస్తాడు. మాస్టర్ గారికి తెలుసు, నాకు తెలుసు, సాంసరమ్మకి తెలుసు ఏం జరిగింది ఏంటనేది. మెయిన్
ఓకే సారీ.